క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక వ్యక్తి ఫారిన్ నుండి తన స్నేహితులతో కలిసి ఒక ఊరిలో ఒక చెరువు చెంత లేక సరస్సు చెంత చేపలు పట్టడానికి గాలం వేస్తూ ఉన్నాడు. ఆయన ఆ యొక్క ఫారిన్ నుండి తీసుకొచ్చిన ఆ గాలం క్రొత్త పరికరం, దాంతో ఎన్నో చేపలు అవలీలగా పట్టడం వల్ల ఇక్కడ కూడా ఆ గాలం వేసి చేపలు పడుతూ ఉన్నాడు. ఉదయం 9 గంటలకు ప్రారంభించినప్పటికీ 11 గంటలైనా కూడా ఒక్క చేప కూడా ఆయనకి దొరకడం లేదు. కొంత సమయానికి అటువైపు నుండి ఒక రైతు గడ్డమోపుతో అలా వెళ్తూ ఆయన చెబుతూ ఉన్నాడు, ఈ సమయంలో ఇక్కడ మీకు చేపలు దొరకవు, మీకు చేపలు పట్టాలనుకుంటే 2 నెలలు గడిచిన తర్వాత వస్తే అప్పుడు ఇక్కడ చేపలు సమృద్ధిగా దొరుకుతాయని. అప్పుడు యువకులంతా కూడా కాస్త నీరసించిపోయి బాధతో తిరిగి తమ ఇళ్లకు వెళ్ళిపోతూ ఉన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, రాత్రంతా కూడా పేతురు మరియు అతని అనుచరులు కూడా ఆ చేపల కోసం వారు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ రాత్రంతా శ్రమించిన ఒక్క చేప కూడా వాళ్ళకు దొరకలేదు. ఇక ఉదయాన్న వాళ్ళంతా కూడా ఆ వలలను సరిచేసుకుంటూ తిరిగి వారి గృహాలకు వెళ్ళడానికి సంసిద్ధం అవుతూ ఉన్నారు. ఆ క్షణాన యేసుక్రీస్తు అక్కడికి వస్తూ ఉన్నారు. ఆయనతో పాటు వెనుక చాలామంది ప్రజలు వస్తూ ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు, సిమోను పేతురు, నీ పడవను కొంత నీటిలోనికి వెళ్ళనీయను. ఆ తర్వాత ఆ పడవ మీద నిలబడే యేసుక్రీస్తు ఆ వచ్చిన ప్రజలందరికీ కూడా సువార్తను బోధిస్తున్నారు. సువార్త ముగించిన తర్వాత పేతురుతో యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు, ఇప్పుడు మీ వలలను కాస్త లోతుకు వెయ్యండి అని. 119వ కీర్తన 105వ వచనంలో మనం వింటూ ఉన్నాం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నిరాశ నిస్పృహలతో ఉన్న పేతురు యేసుక్రీస్తు మాటను వినడానికి కాస్త అనాసక్తి చూపించినప్పటికీ కూడా కష్టముతో బాధతో ఉన్న అతని మనస్సు యేసయ్య వాక్యాన్ని ఆలకించింది, ఆచరణలో పెట్టడానికి సిద్ధపడుతూ ఉంది. ఆశ్చర్యం, అద్భుతం, వల వేయగానే వల పినిగినన్ని లేక చినిగినన్ని చేపలు పడుతూ ఉన్నాయి. ఆ పడవంతా కూడా చేపలతో నిండి మునగడానికి సిద్ధంగా ఉన్నట్లుగా గోచరిస్తూ ఉంది. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బహుశా పేతురు స్థానంలో మనం ఉంటే చాలా చేపలు దొరికాయని మనం మార్కెట్కి వెళ్ళిపోతాం, ఆ చేపలను అమ్ముకుంటాం, పెద్ద పండుగ చేసుకుంటాం, ఇంకా ఆస్తుపాస్తులు కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా చెప్పాలంటే ఆ యేసుక్రీస్తుకి ఎంత కొంత కమిషన్ ఇచ్చి ఆయన మన పార్ట్నర్ని చేసుకుంటాం, ఇక రోజు చేపల వేటకి వెళ్తూ ఉంటాం. ఎందుకు అనంటే రాత్రంతా పగలనక లేక వర్షంలో ఎండల్లో చేపలు పట్టడానికి కష్టపడవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు ఇదిగో ఇక్కడ చేపలు దొరుకుతాయి, అక్కడ చేపలు దొరుకుతాయి అంటే చాలా ఈజీగా చేపలు పట్టేయచ్చు. ఇది మన ఆలోచన ధోరణి. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి పేతురు గారికి ఉన్న వ్యత్యాసం ఇదే. పౌలు కొరింథీయులకు రాసిన 3:19 సెలవిస్తుంది, ఏలైనా ఈ లోకముచే వివేకముగా పరిగణింపబడినది దేవుని దృష్టిలో అవివేకం. నిజమే ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను, పవిత్రతను గుర్తించాడు. అలాగే తన లేమితనాన్ని, తన బలహీనతను, తన పాపపు జీవితాన్ని ఆయన గ్రహించాడు. గ్రహించడమే కాదు, యేసయ్య పాదాల మీద పడి చెబుతూ ఉన్నాడు, నేను పాపాత్మను ప్రభు, నన్ను విడిచి వెళ్ళిపోండి అని. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మరొక అద్భుతం జరుగుతుంది. 2వ అద్భుతం ఏమిటి అద్భుతం అంటే, పేతురుతో పాటు ఉన్న యోహాను, యాకోబు, ఆంద్రేయులు వారి యొక్క వలలను, పడవలను, సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని అనుసరిస్తున్నారు. వారి జీవితాల్లో గొప్ప నిధిని లేక గొప్ప ఐశ్వర్యాన్ని యేసుక్రీస్తు రూపంలో పొందుకుంటూ ఉంటున్నారు. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య వాక్యాన్ని ఆలకిద్దాం, ఆచరిద్దాం, మన జీవితాలను కూడా పేతురు, అతని అనుచరుల వరే నిరంతరంగా ఫలించుకుందాం. ప్రభు మనల్ని దీవించును గాక. ఆమేన్.